ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్స్ హైయెస్ట్ ఎక్కడ వచ్చిందంటే అది ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది. కియా మోటార్స్, ఫాక్స్కాన్, బర్జర్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, అపోలో టైర్స్, ఇసూజు మోటార్స్ ఇట్లా చెప్పుకుంటే పోతే దాదాపు ఒక 1000 సంస్థలు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద సంస్థలు వస్తాం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఆయన ఎందుకు ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదు, ఎందుకు ఆంధ్ర రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న 18 హామీలు నిలబెట్టుకోలేదో దాని గురించి ప్రస్తావన లేదు. అంతేకాకుండా వెనుకబడిన మండలాలకు ఇచ్చిన 350 కోట్లు ఇచ్చినట్లే తీసేసుకుని వెళ్ళిందానికి గురించి ఆయన ఎక్కడ ఒక్క మాట మాట్లాడలేదు. ఈ మధ్య నాకు అర్థం ఒకరు ఒకడు అడుగుతున్న భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మేము డబ్బులు ఇచ్చాం మేము డబ్బులు ఇచ్చామంటారు. అయ్యా, గ్రామీణ ఉపాధి హామీ స్కీమ్ ఏంటండి? డిమాండ్ డ్రివెన్ ప్రోగ్రామ్. ఏ రాష్ట్రం అయితే అద్భుతంగా వాడుకుంటారు, ఎవరైతే వేతనదారులకి పని కల్పిస్తారో అది పేమెంట్ చట్టంలో ఉంది, మేము డబ్బులు ఇచ్చామంటారు, అది మా హక్కు. మేము పన్ను కడుతున్నాం, కేంద్ర ప్రభుత్వం డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ కింద మాకు డబ్బులు ఇస్తాయి, మా హక్కు అది. చంద్రన్న బీమా భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు, మేము అమలు చేస్తున్నాం. ప్రధానమంత్రి గారు పిఎం అనుంది, ప్రధాన పిఎం చంద్రన్న బీమా అని కూడా రాస్తుంది, మీరు చూడొచ్చు కూడా. ఎందుకు మీరు మిగతా విషయాల గురించి మాట్లాడలేదు, ఎందుకు మీరు మాకు ఏమి ఇవ్వలేదని అడిగితే మాత్రం ఏం మాట్లాడు. కానీ మన ముఖ్యమంత్రి గారి పైన అనేక మాటలు మాడతారు, అమరావతి అభివృద్ధి చెందలేదంటారు, దీని నుంచి 1500 కోట్లు తగ్గుతుందంటే అభివృద్ధి. ఆయన హెలికాప్టర్లో అటు వెళ్ళారు చూసారని, కనీసం సెక్రటేరియట్ పనులు ఎంత వేగంగా అవుతున్నాయో, హౌసింగ్ పనులు ఎంత వేగంగా అవుతున్నాయో, ఇట్లా అనేక సంస్థలు కూడా అక్కడ వస్తుంటే ఆయనకు కంపట్ల. పక్కన దొంగ పుత్రుడిని పెట్టుకుంటాడు, అది అవినీతి కంపట్ల. రఫేల్ డీల్ అవినీతి కాదు కంపట్ల. తను ఒక మాట అన్నాడు, ఆంధ్ర రాష్ట్రం మొత్తం అవినీతిమయమైంది. అయ్యా, ఒక్క సాక్ష్యాధారం చూపించండి, ఒక్క కాగితం చూపించండి ఎక్కడ తెలుగుదేశం ప్రభుత్వం తప్పు చేసిందో. మీరు చూపించుకోకుండా అనేక మాటలు మాట్లాడతారు. ముఖ్యమంత్రి గారు 68 సంవత్సరాల వయసులో అహర్నిశలు కష్టపడుతున్నారు, కేవలం 3 నుంచి 4 గంటలు పనిచేస్తున్నారు. అతి తక్కువ తలసరి ఆదాయం ఉన్న ఆంధ్ర రాష్ట్రానికి పెద్ద దిక్కుగా నిలబడి ఈరోజు ముందుకు నడిపిస్తున్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రం లేని విధంగా ఆయన ఏదైతే గుజరాత్ రాష్ట్రం నుంచి వచ్చారు ముఖ్యమంత్రిగా ఉన్నారో, ఆ రాష్ట్రంలో కూడా లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రం జరుగుతుంది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో 2000 రూపాయలు పెన్షన్ ఇవ్వట్లేదు, ఒక ఆంధ్ర రాష్ట్రంలో ఇస్తున్నాం. భారతదేశంలో పసుపు కుంకాల లాంటి కార్యక్రమాలు ఎక్కడ లేదు, ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే ఉంది. ఇట్లా చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు ప్రజల కోసం కష్టపడుతుంటే ఇన్ని మాటలు మాడుతుంది. ఇంకో పక్కన నా గురించి కూడా ఆయన ప్రస్తావిస్తాం జరిగింది. నేను పుట్టిననాటికి మా తాతగారు ముఖ్యమంత్రి, నేను స్కూల్కి వెళ్ళే టైం మా నాన్నగారు ముఖ్యమంత్రి. కానీ అప్పుడు కూడా పై చదువులు చదువుకోవాలని నేను అమెరికాకి వెళ్ళి అటు పక్కన కార్నెగీ మెలన్ యూనివర్సిటీలో 4 సంవత్సరాలు చదివి తర్వాత వరల్డ్ బ్యాంక్లో 2 సంవత్సరాలు పనిచేసి మళ్ళీ ఎంబీఏకి నేను స్టాన్ఫర్డ్ యూనివర్సిటీకి వెళ్ళి నేను తిరిగి వచ్చిన కారణం ఒక్కటే, ప్రజలకి సేవ చేయాలా, నా వంతు నేను సేవ చేయాలా అని నేను ఆనాడు నిర్ణయం తీసుకుని తిరిగి వచ్చాను. ఈరోజు నేను గర్వంగా చెప్పుకెళ్తా, 22 నెలలైంది నేను మంత్రి అయ్యి, ఈ 22 నెలల్లో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మా పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ తీసుకొచ్చింది. సిసి రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, పంచాయతీ భవనాలు కానీ, అంగన్వాడీ భవనాలు కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు మేము చేపట్టాం. ఎల్ఈడి వీధి దీపాల దగ్గర నుంచి మీరందరూ కూడా చూస్తున్నారు, మీడియా మిత్రులు అహర్నిశలు కష్టపడుతున్నా ప్రజల కోసం నా గురించి కూడా ఆయన అట్లా మాట్లాడతారు. భారతదేశంలో ఎక్కడ రాని విధంగా ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకొచ్చామండి ఆంధ్ర రాష్ట్రానికి. అతిపెద్ద డేటా సెంటర్, 70,000 కోట్ల పెట్టుబడి డేటా సెంటర్ని నేను ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొస్తే నా గురించి మాట్లాడతాడు ఆయన. బీజేపీ నాయకులు మాట్లాడతారు అవినీతి అని, అరే చూపించండి, ఒక్క సాక్ష్యాధారం చూపించండి, ఒక్కటి చూపించలేకపోతున్నా. ఇది ఎంతవరకు నిజమో ప్రజల గురించి గుర్తించాలా? అహర్నిశలు కష్టపడే ముఖ్యమంత్రి, క్లీన్ చిట్ ఉన్న ముఖ్యమంత్రి, ఏం తప్పు చేయని ముఖ్యమంత్రి గారి పైన ఇలా ప్రధానమంత్రి గారు మాట్లాడటం చాలా దౌర్భాగ్యం. ఆయన ఎందుకు ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదు, ఆయన ఎందుకు కడప ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వలేదు, విశాఖ రైల్వే జోన్ ఇవ్వలేదు, ఆ విషయాలు ఏమీ ప్రస్తావించకుండా ఎందుకు ఆయన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చారు చెప్పాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ పైన ఉందని మీ ద్వారా వాళ్ళు తెలుపుతున్నారు. కేంద్రం పెత్తనం పోవాలా రాష్ట్రాల పైన,
ఈ గవర్నర్ వ్యవస్థ ఏదైతే ఉందో, గవర్నర్ని వాడి ముఖ్యమంత్రులు మార్చుతున్నారే, ఆ వ్యవస్థ పోవాలి అని ఆనాడు పోరాడు. ఇప్పుడు కూడా అదే వ్యవస్థ నడుస్తుంది. భారతీయ జనతా పార్టీలో ప్రధానమంత్రి గారు అదే వ్యూహంలో నడుస్తున్నారు. అవసరమైన వాళ్ళపైన ఐటీ రైడ్లు చేస్తాడైనా, ఆయన అనుకున్న వాళ్ళపైన ఈడీ దాడులు చేస్తారు. నిలదీస్తేమో ఎప్పుడో బాబులీ కేసు తీసుకొచ్చి చెప్తే నిలదీసే బాధ్యత మా పైన ఉంది ప్రజాప్రతినిధులుగా. ఎందుకు మీరు ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని అడిగే బాధ్యత మా పైన ఉంది. ఎస్, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రం విభజించింది వాస్తవమే. దాని తర్వాత వాళ్ళు ఏం చెప్పారు, ప్రత్యేక హోదా ఇస్తామని విభజన చట్టంలో పెట్టారు. కానీ మీరు అమలు చేశారు లేదు. ఈరోజు రాహుల్ గాంధీ గారు పదే పదే ఏం చెప్తున్నారు, నేను ప్రధానమంత్రి అయిన వెంటనే ఆంధ్ర రాష్ట్రానికి నేను ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పారు. అందుకే ఈరోజు కలిసికట్టుగా కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గెలిచేదానికి లేదు, ఆంధ్ర రాష్ట్రం ఇంకా వేగవంతంగా అభివృద్ధి చెందాలన్న ప్రత్యేక హోదా అవసరం ఉంది. కనుకనే ఈరోజు మేము ఒక ప్రత్యేక ఏర్పాటు చేసి అందరం కలిసికట్టుగా ముందుకెళ్తున్నాం. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు పదే పదే ఏం చెప్తున్నారు, ప్రత్యేక హోదా ఇవ్వలేదన్నారు. అది అబద్ధమా? విభజన చట్టంలో ఉన్న 18 హామీలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిలబెట్టుకోలేదు, అది అబద్ధమా? 350 కోట్లు మీరు ఇచ్చి రిటర్న్ తీసుకున్నారు, అది అబద్ధమా? దావోస్కి ముఖ్యమంత్రి గారు వెళ్ళాలంటే పర్మిషన్ ఇవ్వలేదు మీరు, అది అబద్ధమా అని ప్రధానమంత్రి గారిని అడుగుతున్నాను. ఆంధ్ర ప్రజలు చూసి మోడీ గారికి భయం వేస్తుంది. ఈరోజు స్వచ్ఛందంగా ప్రజలు వచ్చి బ్లాక్ నల్ల జెండాలు పట్టుకుంటే బ్యానర్లు కడితే దాదాపు 200 మంది ఐబీఎల్ వచ్చి ఎత్తుకుంటున్నారు. ఎక్కడ బ్యానర్లు ఉన్నాయి, ఎక్కడ ఫ్లెక్సీలు ఉన్నాయి, ఎక్కడ బిల్ బోర్డులు ఉన్నాయి? అవి పీకాలి కదా, నల్ల బల్లెలు ఉండకూడదు కదా అని వాళ్ళు చెప్తున్నారు. దీంతో ఎవరికి భయం ఉందో అర్థం చేసుకోవాలి. 300 కేజీలు అయితే పంపించండి పోలవరం లెక్కలండి. 300 కేజీలు పంపించామండి. ఇంకా ఇంకేం పంపించమంటారు, ఇంకో 300 కేజీలు పంపించాలా? నాకు అర్థం అవుతుంది ప్రధానమంత్రి గారు. ఇప్పుడు భారతదేశంలో భారతదేశ ప్రధానమంత్రి గారు ఒకటి ఆలోచించాలి. అనేక నేషనల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఏ ఒక్క ప్రాజెక్ట్లో పని జరుగుతుందని మీడియా మిత్రులు అడుగుతారు, ఇక్కడ జరుగుతుందా? ఎక్కడ జరగట్లేదు. ఒక పోలవరమే 66% పూర్తయింది ఈరోజు. దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. అది చూసి ఓర్చుకోలేక మనం ఎంఎస్పీడీగా ముందరికెళ్తున్నాం కనుకో ఓర్చుకోలేక అన్ని తప్పులు అనేది ఉంటుంది. ఇదే ప్రభుత్వం తప్పు చేస్తే ఉపాధి హామీ పథకంలో గుడ్ గవర్నెన్స్ మాకు 3rd అవార్డు ఎక్కిస్తారండి. 3rd బెస్ట్ రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రంగా అవార్డు ఎక్కిస్తారు గుడ్ గవర్నెన్స్. గుడ్ గవర్నెన్స్ 600 పైసలు రౌండ్లు వచ్చినాయి ఆంధ్ర రాష్ట్రంలో. ఎట్లా వస్తాయి ఈరోజు మీరు చూసారు డాష్ మీద దాదాపు 8 మంది ప్రతినిధులు అనేక సంస్థల నుంచి మాట్లాడారు. ఒక వ్యక్తి అన్నాడు ఆంధ్ర రాష్ట్రంకి వస్తే ఒక్కరు కూడా చేయి చాపలేదు అని ఒక వ్యక్తి అన్నాడు. ఇంకో వ్యక్తి అన్నాడు చూడు ఎంత కష్టపడుతున్నారో, అహర్నిశలు పరిశ్రమలు తీసుకొస్తున్నారు, ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇక్కడ ప్రభుత్వం మమ్మల్ని వెంటాడుతుందని చెప్పారు. అలా అవినీతి అంటే ఎట్లయింది, ఎంతవరకు న్యాయం అండి ఇది? ఓకే అవినీతి జరిగింది అంటారు, ఒక్క లెటర్ చూపించమనండి. ఇప్పుడు రాఫెల్ డీల్ అడ్డంగా దొరికారే, రాఫెల్ డీల్లో ప్రధానమంత్రి కార్యాలయం అడ్డంగా దొరికిందే, దాని గురించి మాట్లాడరా? అట్లా ఒక ఉత్తరం ఉందా, ఇక్కడ తప్పు చేశాం, ఫలానా వ్యక్తికి మేము కావాలని క్విట్ ప్రోకో చేసాం నిరూపించమనండి. ఇప్పుడు అవినీతి చేశారు ఒక వ్యక్తి ఆంధ్ర రాష్ట్రంలో, అడ్డంగా దోచుకున్నారు 43,000 కోట్లు, అది సిబిఐ మేమైతే 100 కోట్లు అంటున్నారు. కానీ ఆ వ్యక్తికి అవినీతి కంపట్లేదు ఆయనకి, అంటే ఆ వ్యక్తి బీజేపీ సభకి మనుషుల్ని తరలిస్తుంటే ఆయనకి అవినీతి కంపట్లేదా అని అడుగుతున్నాను. ఆటోల పైన వైకాపా స్టిక్కర్లు బీజేపీ జెండా, ఆ రోడ్డు మార్గాల్లో వైకాపా చెందిన ఒక ఎమ్మెల్యేకి స్టిక్కర్ పోస్టర్స్ అంటిస్తున్నారండి. అంటే కలిసికట్టుకెళ్తే అవినీతి పరులు కాదు, కలిసికట్టుకెళ్ళకపోతే అవినీతి పరులు. 4 సంవత్సరాలు మేము ఓపిక పడ్డాం, ఓపికగా ఉన్నాం, మీతో కలిసికట్టుగా ప్రయాణం చేసాం, అప్పుడు మీకు అవినీతి కంపడలేదు కదా. అప్పుడు ఐటీ రేట్లు ఈడీ రేట్లు ఆంధ్ర ప్రజలపై చేయలేదు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే మేము కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు వచ్చామో ఎందుకు అందరూ అవినీతి పరులు కనపడుతున్నారు? ఎందుకు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు సడన్ గా అవినీతి పరుడుగా కనపడుతున్నారో మోడీ గారు చెప్పాల్సిన అవసరం ఉంది. సార్, కియా మోటార్స్ మోడీ గారు వల్ల వచ్చిందండి, ఇక్కడ సెల్కాన్ మోడీ గారి వల్ల వచ్చిందా, ఇక్కడ కార్బన్ మోడీ గారి వల్ల వచ్చిందా, ఫాక్స్కాన్ మోడీ గారి వల్ల వచ్చిందా, ఏషియన్ పెయింట్స్, ఇసూజు మోటార్స్, క్యాడ్బరీస్, అదానీ వీళ్ళందరూ మోడీ గారి వల్ల వచ్చిందా? లేదు కదా. ఇప్పుడు ఏమంటారు, ఉపాధి హామీలు మేము డబ్బులు ఇచ్చామంటారు. అయ్యా అది మా హక్కయ్యా, మేము ఖర్చు పెడుతున్నా మీరు ఇస్తున్నారు, మీరు ఇవ్వలేదని అనట్లా. అది కూడా మీరు లేట్ చేస్తున్నారు, లే వేతనాలు ఎటుకు లేట్ చేస్తున్నారు.
పాపం పేద ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు, కానీ దాంట్లోకి వెళ్ళట్లేదు ఇప్పుడు. కానీ మేము కష్టపడి మేము ఖర్చు పెడితే మీరు ఇవ్వాలి. అరే ఆడలకెళ్ళి కూడా ఏదో వాళ్ళ దయాదాక్షిణ, కానీ ఎవరు దయాదాక్షిణ లేవు. మేము పన్ను కడుతున్నాం, గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ప్రకారం మేము బాగా ఉపయోగిస్తున్నాం కనుక, ఒక పద్ధతి ప్రకారం ఉపయోగిస్తున్నాం కనుక తిరిగి మాకు ఇస్తున్నాం. ఇంకా అది కూడా మాది 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 అంటే, అయ్యా మీరు రాకుండా ముందల మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు, అనేక ప్రధానమంత్రులు ఉన్నారు, వాళ్ళప్పుడు కూడా ఈ నిధులు వచ్చినాయి. ఎందుకు దాని గురించి మాట్లాడుతున్నారు? ఎందుకు మీరు ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు? అరే ఇంత ఇంత సభ పెట్టుకున్నారే ఆయన, ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రంకి వచ్చారు కదా, ప్రత్యేక హోదా మాట ప్రస్తావించారా? ఆయన మాట్లాడారండి, మాట్లాడారు నాకు తెలియదు. లేదు, రైల్వే జోన్ గురించి చెప్పారా? ఒక టాక్ నడిచింది రైల్వే జోన్ ప్రకటిస్తారని. అమ్మా రైల్వే జోన్ అని వస్తున్నాం, ఏం మాట్లాడదా? కడప ఉక్కు ఫ్యాక్టరీ మాట్లాడదా? పోలవరం డబ్బులు ఇస్తానే చెప్పలా? ఆయన ఎందుకు వచ్చారో తెలియదు, ఎందుకు వెళ్ళారో తెలియదు. వచ్చారు, మంచి అంత ఖర్చులు పెట్టించారు, సెక్యూరిటీ మొత్తం ఖర్చులు పెట్టించారు, మళ్ళీ వెళ్ళిపోయారు. 100% వీ హ్యావ్ ఎవ్రీ రైట్ టు ప్రొటెస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ. ద కాన్స్టిట్యూషన్ గివ్స్ అస్ పవర్, ద కాన్స్టిట్యూషన్ గివ్స్ అస్ పవర్ టు పీస్ఫుల్లీ ప్రొటెస్ట్. వీ హ్యావ్ టుడే పీస్ఫుల్లీ ప్రొటెస్టెడ్. వీ హ్యావ్ కాల్డ్, వీ హ్యావ్ గివెన్ అన్ అపీల్ టు ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దట్ హియర్ ఈస్ అ మ్యాన్ హూ హెస్ నాట్ డెలివర్డ్ ఆన్ హిస్ ప్రామిస్, దేర్ ఫోర్ do not attend this program. Peacefully we have protested, not even one untoward incident has happened. That is the beauty of the people of Andhra Pradesh. We will protest peacefully, peacefully we will express our rights peacefully, we will fight for our rights peacefully. Amit Shah made a comment that TDP can never join NDA. Good, it is quite clear that he has new friends and their names are TRS and YSRCP. ఏమ తప్పు చేయని ప్రభుత్వాలు నడుస్తున్నారు. ప్రొడ్యూసర్ మమతా బెనర్జీ ప్రభుత్వమైన పడ్డారు, కుమారస్వామి ప్రభుత్వమైన పడ్డారు, ఒరిస్సా ప్రభుత్వమైన పడ్డారు, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వమైన పడేదానికి ప్రయత్నిస్తున్నారు పడలేరు అన్నట్టు. ఏం తప్పు చేయలేదు కనుక, ఏం తప్పు చేయలేదు, అందుకే ఏమవుదు మనకి, అది మన గొప్పతనం.